జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది సదా వెల్లవయ్యా వెళ్ళు అంటూ సిగ్నేచర్ డైలాగ్తో తెలుగువారి మనసులో నిలిచిపోయింది అందం అభినయంతో మొదటి సినిమాతోనే కథానాయికగా నిలిచింది ఈ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ చిత్రాల్లో నటించింది అయితే సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ సదాకు ఇండస్ట్రీలో అంతగా ఆఫర్లు రాలేదు దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది సదా ఇటీవలే బుల్లితెరపై పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు అలాగే తాజాగా హోల్ వరల్డ్ అనే సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు నటుడిగా ఇండస్ట్రీలో మనం బెస్ట్ ఇవ్వాలి ప్రేక్షకులు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది జయం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు అవునన్న కాదన్న చిత్రాన్ని ఆదరించలేదు ఇక ఈ సినిమా హిట్ కాలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేశారు మన జీవితం మీద అలాంటి కామెంట్స్ చేసే హక్కును వారికి ఎవరిచ్చారు అలాంటి వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో ఐదు జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా ఎవరు హ్యాపీగా ఉండడం లేదు ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి ఎదుటి వ్యక్తిపై కావాలని ఒత్తిడి తీసుకొస్తారు నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను పార్టీలకు పబ్స్కు వెళ్ళను ఆల్కహాల్ నైట్అవుట్స్ చేయను ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి నేను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తి శాకాహారిగా ఉండాలి ధనవంతుడు కానక్కర్లేదు ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు నా సంపాదన మరొకరి సంపాదనపైనో ఆధారపడకూడదనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది